కూల్ డ్రింక్ తాగుతావమ్మా. సౌండ్ మాస్టర్, నాకుంది అది ఒకటే డైలాగు, అది కూడా చెప్పను ఎవరా నన్ను. బ్యాకప్ అనే డైలాగ్ మీకు ఉందిలేండి సార్. అవునవును, నోరు మూసుకుని కూర్చుంటే అది కూడా ప్రొడ్యూసర్ చెప్పేస్తాడు. లేదు తల్లి, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇంటికి పోదాం మమ్మీ. లేదు నీలు, మమ్మీకి రాత్రి వరకు షూటింగ్ ఉంది. అయితే నేను వెళ్తాను. పట్టాభి, పాపనంట ఇంటికి తీసుకెళ్ళు. వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తాను. సరే, ఇంటికి ఆ పోకిరి వెదవల్ని తీసుకురాకూడదు, తన్ని తరిమేయాలి, సరేనా? సరే, గుడ్ గర్ల్, బాయ్ బాయ్. ఏంటి వెళ్ళిపోతుందా? బోర్గా ఉందట. ఏం పాపా? ఇంటికి పోదాం. ఎక్కడండి మీ వాడు? అది రీబోర్ అని చెప్పారు. అదే చూస్తున్నాను, వాడు ఇంకా రాలా, నేను పోయి వస్తాను. నేను భోజనం చేసి 4 గంటలకు వచ్చేస్తా. ఒరే అమ్మార్ మేస్త్రి, షెడ్ జాగ్రత్త. రే పులి, ఎలా ఉందిరా? ఆహా అన్నా, ఇక చాలు, దాచిపెట్టు, రేపు తిన్నాం. ఆ పిల్ల మనకు రోజు ఇచ్చుద్దులేరా, మన సైకిల్ రిపేర్ చేసి పెట్టాం కదా. ఇంకొక్కటే, తర్వాత దాచిపెట్టాలి. రే కొంచెం మేస్త్రికి ఇద్దామారా? వద్దు, ఆయన నేను స్పానర్తో కొట్టాడుగా. అమ్మా, పని వాళ్ళంతా పెరట్లో ఉన్నారు, త్వరగా రండి. నాన్సీ, పులి ఎక్కడ అని అడిగింది ఇంగ్లీష్లో. అన్ని అబద్ధాలే, ప్రామిస్గా. అన్నా పోతే పోయింది, ఒకసారి పోయిద్దాం. ఈసారి కూడా కొట్టించావు కదా. త్వరగా రండి రండి. అమ్మయ్యా, కూర్చోండి. అన్నా సూపర్ గా ఉందన్నా. నీలు దాహంగా ఉంది, కూల్ డ్రింక్ తాగు. ఐస్ బాక్స్ లో ఉందా? రండి. ఏంటిది, ఆయిల్ డబ్బానా? ఇది ఎలా తీసేది? సూపర్ గా ఉందన్నా. నీలు ఇంకోటి ఇస్తావా? చాలా పందిరా. పులి, మీ ఊరేది? ఇదే. మీ అమ్మ నాన్న ఎక్కడ? అక్కడున్నారు. అక్కడంటే? దూరంగా ఉన్నారు. నువ్వెందుకు వాళ్ళతో ఉండట్లా? మా నాయనే వద్దన్నాడు. నేను పట్నంలో బాగా సంపాదించి అక్కడికే పోతాను. వాళ్ళ పేర్లేంటి? వాడేదో కదలు చెప్తుంటే అయ్యా నేను నమ్ముతావేంటి? రే నోరు మూయరా కుక్క. నీలు, నాకు నిజంగానే అమ్మ నాన్న ఉన్నారు, నేను చూశాను. నీలు, వాడిని మా మేస్త్రి కోటిలో ఉండే కుప్పతోటలో నుంచి తీసుకొచ్చారు. అక్కడ చూడు, వాడికి గాలి సోకకూడదని రూపాయి బిల్లకు బొక్క పెట్టి వీడు మొలతాడులో కట్టారు.
రే మీ అమ్మ నాన్నలు ఎక్కడ్రా చూసావు? కళలోకి వచ్చారు. నీలు నేను అప్పుడే చెప్పలే. రే చింపాంజీ ఎందుకు రా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చేశాను రా? పులి ఏడవద్దురా, నేను నమ్ముతున్నాను నీకు అమ్మ నాన్న ఉన్నారని. కళ్ళు తుడుచుకో. అమర్ నేను నీకు ఐడియా చెప్పనా? ఏంటి ఐడియా? నీ కార్ నడపడం వచ్చా? తెలుసుగా, రివర్స్ గేర్ లో సందతి వర దాకా వెళ్తా. రిప్ సండే గ్యారేజ్ కి సెలవేగా. అవును, కార్లో నువ్వు నేను పులి ముగ్గురం వాళ్ళ అమ్మా నాన్న చూడడానికి వెళ్దామా? ఎక్కడికని? వెతికి చూద్దాం. పులి నీకు దారి తెలుసా? తెలీదే, కానీ అక్కడ పెద్ద కొండ ఉంటుంది, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లుంటాయి. కొంచెం కొంచెం గుర్తు చేసుకొని చెప్పు, దాన్ని బట్టి వాళ్ళ ఊరికి చేరదాం. చాక్లెట్ బన్ బిస్కెట్ కోక్ అన్ని తీసుకుపోదాం, దారిలో ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం. నీలు నేం కారు తోలాలా? అవును, చాలా స్పీడ్ గా తోలుతాడు. మరి కారు? మా ఇంట్లో 4 కార్లు ఉన్నాయి. కారు బయటికి ఎలా తీద్దాం? 10:00 పనోళ్ళు పెరట్లోకి వెళ్తారు, తాళం ఎక్కడుందో నాకు తెలుసు, నేను గేట్ తీసి పెడతాను. మీ ఇద్దరూ కరెక్ట్ గా వచ్చారంటే సైలెంట్ గా వెళ్ళిపోదాం. వద్దు నీలు, దొరికిపోతాం, నా దగ్గర లైసెన్స్ కూడా లేదు. ఒక్క నిమిషం అన్నా, రాన్నా పోదాం. ఈ ఒక్కసారేనన్నా. ఇదిగో అమ్మర్, నువ్వు అడిగిన పూలు పూలు చెట్టు. పులి ఇది నీకు కలర్ బనీన్. అయ్ సూపర్. అలాగే ఒక టోపీ పెట్టుకున్నావు అనుకో, పెద్దవాళ్లా ఉంటావు. పులి చెప్పరా? అవునన్నా, టోపీ పెట్టుకున్నావు అనుకో, పెద్దవాళ్లా ఉంటావు. అప్పుడు ఎవరు లైసెన్స్ కూడా అడగరు. దారంతా సేమ్ యాయిస్ కొనుక్కొని తిందాం. ఏమన్నా ఏదైనా రూట్ దొరికిందా? పాప పక్కన గ్యారేజ్ పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటుంది, అక్కడికి వచ్చినప్పుడు కిడ్నాప్ చేద్దామనే. అంతకంటే సులభమైంది అరుంధ్రా. అరే 10:00 గూర్ఖా పనులు తినడానికి వెళ్ళిపోతారు, ఏం గడ్డి తింటారేమో గాని రావడానికి గంటలు అవుతుంది. ఆ టైంలో పాపను ఎత్తుకుపోదాం. పాపగా నడిచిందంటే అబ్బా దానికి దారి చూసుకోకుండా ఉంటావా? నాకెందుకో భయంగా ఉండదన్నా. అందుకే నీకు సులభమైన పని. మన సుందరం ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి వాడు నేను ఇంట్లోకి వెళ్తా. నేను పాపను తీసుకొచ్చే లోపల వాడు పోర్టుకోలో ఉన్న ఏదో కారు స్టార్ట్ చేసి పెడతాడు. వాడు కళా లేకుండా కారు స్టార్ట్ చేయడం ముదురు కదా. అయితే నాకేం పర్లేదా? చెప్తా, నేను సుందరం పిల్లని కిడ్నాప్ చేయగానే నేను ఇచ్చే లెటర్ని ఆ గేట్ దగ్గర ఉన్న ఎర్రపెట్టిలో వేసేసి నువ్వు వెళ్ళిపో. లెటరా? ఏం లెటర్? ఏం లెటరా, డబ్బుల గురించి లెటరా? 500,000 డబ్బుతో మీరు పలాన చోటకు వస్తే మీ పాప ప్రాణాలు దక్కుతాయి, లేదంటే డెడ్ బాడీనే అని. అప్పటికని పోలీసు వాళ్ళు నేరుగా మన ఇల్లు ఎత్తుకొని రారనా? ఏమిరా, మన సేతిరాత సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి తెలుసు కదనా. అది నిజమే. రా. రెండి ఇవ్వు తమ్ముడు. ఏంటన్నా? చదవచ్చా? మా అమరన్న 4 తరగతి చదివాడు. బాగా రాస్తావు బాబు. చందనగర్ లో ఉన్న మా అక్కకి గ్రీటింగ్స్ కూడా పంపించాను. సర్లే ఇట్రా. నేను చెప్పింది రాస్తావా? డబ్బులు ఇస్తా? ఏ నీకు రాయడం రాదా? రాయడం తెలిస్తే ఆయన ఎందుకు నిన్ను అడుక్కుంటారా? 5 ఇస్తా, చెప్పింది రాస్తావా? 5 అన్నా, నీలుకి ఏదైనా కొనొచ్చు. పో అన్నా. మీ అమ్మాయి భద్రంగా ప్రాణాలతో తిరిగి రావాలంటే 500,000 రూపాయలతో. ఏ తమాషాకేరా? ఈరోజు సాయంత్రం 7 నాంపల్లి రైల్వే స్టేషన్కి రావాలి, లేదంటే మీ అమ్మాయి మీకు శవమై దొరుకుతుంది. రాసేమంటారా?